ఏడు లక్షలకి మళ్ళీ లాంగ్వేజ్ దాని గురించి నేను చెప్తాను దాని తర్వాత చాలా సినిమాలు రాసయ అని పివాసు డైరెక్ట్ అట్టర్ ఫ్లాప్ రాసయ అని రాసయ అని దాని తర్వాత ఇంకో సినిమా ఫ్లాప్ ఖాళీ కూర్చున్నాడు మాకు ఆటదత్తా ఎవరు దొరుకుతాడు మాకు ఖాళీ కూర్చున్నాడు కాబట్టి వీళ్ళు బుక్ చేసాం దాని తర్వాత నేను ముట్టుకున్న వాళ్ళు పైకి వస్తానంటే దాని తర్వాత అటు కోటి సోటి అయిపోయాడు తమిళ్ హిందీలో డైరెక్ట్ కూడా అయిపోయాడు ఓకే ఈ లెర్న్ సో మెనీ థింగ్స్ దేర్ టైమ్ సినిమాకి ఓకే ఆడికి మళ్ళా లైఫ్ ఇండస్ట్రీ అంతా కోడై కూచేసింది తమిళ్లో ఈడు పెట్టేటండి ఆ డైరెక్టర్ ఎవరి మాట అంటారు నామే మీద కండిశారు ఎవరి మాట ఎండో ఇలా ఇద్దరు వాళ్ళిద్దరు చాలా బాగా క్లోజు అని వచ్చేసింది పబ్లిసిటీ అక్కడ ఓకే నేను ఏంటి నేను అయిపోతుంది అచ్చాను ఆ కుంభంలోను అయ్యను మంచి మంచి మ్యాగ్జిన్లో రాశారు మంచిగా రాశారు కొంచెం లాగుతూ ఉంటారు అక్కడ జర్నలిస్టులు కాంట్రవర్సీ కింద నువ్వు సింబరానికి కడుపు చేసేవాట రాసి దాన్ని సింగపూర్లో ఇల్లు చేయలే నేను మా ఆవిడికి ఒక కాపీ ఇచ్చారు దేవి మ్యాగజిన్ పేరు ఓకే నేను రామోజీ ఫిలిం సిటీలో ఒక ప్యాచ్ వర్క్ చేయడానికి వచ్చాను అడిగి ప్రభు దేవత తనని పిలిచాను నాకు ఒక పుస్తకం వచ్చిందంటే నాకు వచ్చింది అంది నాకు తమిళ రాదు మా ఆవిడ చదివింది చదివి ఇందులో కొంత నిజం ఉందా అని అడిగింది నేను నీకు ఎవరు చదివారు అంటే నాకు నా మేనేజర్లు చదివారు అంది అప్పుడు మరి నీకు ఎన్నో నెల అని అడిగాను అంటే అతను తమిళ్ పట్టించుకోకుండా సార్ తను చెప్తున్నాడు అంటే తమిళ్లో టాప్ హీరోయిన్ ఓకే తమిళ్లో చాలా పెద్ద హీరోయిన్ అయిపోయింది కదా తన తనని చెప్తుంది నాకు మళ్ళీ నేను అక్కడ పుట్టి పెరిగినా కూడా నాకు చెప్తుంది తమిళ్ జర్నలిస్టులు అంతే ఏదో చేసి కాంట్రవర్సీ చేసి డబ్బులు దొప్పుతారని దాన్ని మర్చిపోయాను కొంచెం జనల్గా చెప్తున్నాను తమిళ్లో మన తెలుగులో అలా రాయరు తెలుగులో ఎప్పుడు కాంట్రవర్సీకి దూరం ఇంకోవేళకి హాని జరిగేది రాయి సాధారణ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంచెం ఏదో చేస్తారు ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్లో కూడా కడుపు చేసే అని చెప్పి గీతాకృష్ణ అని పెట్టేస్తారండి పెడితే నేను ఇప్పుడు పెడితే కనీసం అందుకని ఉంటుంది అది ఇప్పుడు అలాగే కాదు అది ఎవడో పదమూడు సంవత్సరాల క్రితం అమ్మాయి ఎవరు సమంత ఇప్పుడు మళ్ళీ నేనే నేనే వ్యక్తిని పదివేలు ఇచ్చిన అమ్మాయికి రెండున్నర కోట్లు ఇవ్వడానికి వెళ్తున్నాను అదే ఆ అమ్మాయిని నేను చేయటం కరెక్ట్ తను సమంత సమంత తమన్న బెందు మాధవి ఇలా అందరూ చెప్తున్నాం కదా ఒకే టైంలో తీసేనాయి మహాబలిపురంలో ఒక బలయాళం గెస్ట్ హౌస్ గిరిజన్ యాడ్స్ చూడండి అందులో ఉంటాయి గిరిజన్ యాడ్స్ అని గవర్నమెంట్కి వాళ్ళు ఒక లెవెల్కి తీసుకెళ్ళమన్నారు నాకు వదరడం తీసుకెళ్తాను డబ్బులు ఖర్చు పెట్టినా అప్పుడు చేసిన యాడ్లో అది నేను ఎక్కడో ఆల్రెడీ వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ ఎక్కడో చెప్పాను ఆడేవాడు అంతకదని బొంతగాడు యూట్యూబ్ ఈ ఈయన ఆట సమంతాన్ని తీసుకొచ్చింది అది ఒక నక్కలు అంటే తమిళ్లో నక్కలు అంటే ఇక ఎగతాళి నక్కళ్ళ అంటే ఇక్కడ ఎగతాళిగా పెట్టాడు అనమాట కానీ ఏమన్నా మరి ఒరే నేను నేను తీసుకొచ్చే ఎవరు తీసుకొచ్చారో షియా డన్ మై యాడ్